జీవనము సరిగమలయ సమ్మోహనము ఇంద్రధనసు జన జీవనము సరిగమలయ సమ్మోహనము గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి అనువనుగుణ మాతృహృదయము పిలుస్తోంది నిన్ను భరత దేశము సమరానికి సమరానికి సైన్యని గురుపు దేశాన్ని ముందుకు నడుపు టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు దాటవై అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో అరవై ఏళ్ళ గోసదీచి సంబురమిచ్చాడో అరవై ఏళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగా సేసవిని పేరే ఇంతే జయ హో జయ హో మా జాతి ప్రథముడా జయ హో జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూశాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోల్లా ఇలువ తెలువది ఏనాడో కాలమంతా గడిచినాక నిమరేసుకుంటారో కనరా భారత ఈర కుమార నేలదన్న కలను చంద్రశేఖర్ అన్న కథను మడక గ్రామంలోన చరిత మొగ్గ తుడిగిందమ్మ వెంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెళ్ళాడే సక్కని తల్లి శోభమను రాముడన్ రంగరావుకు లచ్చుమనుడమ్మోడబుట్టినాడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటీఆరు కవితమ్మో తెలంగాణ సాధనలోన పోరు చేసి పద్నాలుగేళ్ళు భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లిని నల్లరేగల్లకి మళ్లించినాడమ్మ కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు
ఏడేళ్ళ ఈ పొద్దులో చిగిరించే మెల్లెగా మన బతుకులు. ఒక్క పనసని వాడు, ఒక్క గుండెల వాడు బందూకులా కదిలినాడు. ఒక్క రొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు. వేల తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరినీ ప్రేమించే మన చంద్రశేఖరుడు. ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆరు పుట్టరింక తనలా ఎవరు. అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని. మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని. రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా. తెలంగాణ అంటే కేసీఆర్, మన కేసీఆరే తెలంగాణ. కొన్ని నాళ్ళే ఉంటాయి పార్టీలు.